హాయ్ హలో మీరు మీ సుమన్ టీవీతో కలిసి నడవాలనుకుంటున్నారా అయితే మీ పూర్తి వివరాలతో కాంటాక్ట్ అట్ సుమన్ టీవీ డాట్ కామ్కి మెయిల్ చేయండి కేరళ విపత్తు కేవలం ప్రకృతి విపత్తేనా లేక శబరి గిరీషుని ఆగ్రహమా సాక్షాత్తు దైవ భూమిగా ఖ్యాతి చెందిన కేరళలో ఇంతటి భారీ విపత్తుకు కారణం ఎవరు ఇప్పుడు ఈ ప్రశ్నలు అనివార్యం అయ్యాయి ఈ ఘటనకు కేవలం ప్రకృతే అనుకుంటే పొరపాటే దాని వెనుక దైవ కారణాలు కూడా ఉన్నాయి ఇంతవరకు ప్రశాంతంగా ఉన్న పంబా నది అంత ఉవ్వెత్తున ఎందుకు ఎగిసింది ఆలయ చరిత్రలో తొలిసారిగా బుధవారం పూట ఉదయం తంత్రి లేకుండానే నిరపుత్తరి వేడుకలు ప్రారంభించ పరిస్థితి వచ్చింది పంబానది ప్రవాహం దాటికి తంత్రి సహా ఆయన బృందం పుల్లు మూడు శబరిమల వెళ్లాలని భావించిన ఉప్పు తార వద్ద చిక్కుకున్నారు దీంతో నిరాయుధిరి పూజకు బదులుగా సీనియర్ పూజారి ఉన్నికృష్ణన్ పూజలు నిర్వహించారు అనంతరం ఆలయం మూసివేయబడింది ఆ తరువాత కనీవిని ఎరుగని వర్షాలతో శబరిగిరులకు వెళ్లడం అసాధ్యమైపోయింది అటవీ మార్గమంతా కూడా అనేక ప్రదేశాల్లో చెట్లు కూలిపోయాయి విరిగిన చెట్లతో కొండ చర్యలతో శబరిగిరీశుని దారి మూసుకుపోయింది అయితే అసలు ఇలా ఎందుకు జరిగింది అని ప్రతి ఒక్కరూ కూడా ముక్కున వేలేసుకుంటున్నారు ఇక విరి సమాధానమేమిటో తెలుసా గతంలో వివాదం రేపిన శబరిమల స్త్రీల ఆలయ ప్రవేశం దానికి దారితీసిన పర్యావసనాలు అల్లర్లు గొడవలు ఇవన్నీ కూడా ఈ విపత్తుకు కారణమట ఇది ఎంతవరకు ఆధ్యాత్మిక వేత్తలు ఎలా మాట్లాడడం ఎంతవరకు న్యాయం ఆలయంలోకి పది నుండి యాభై ఏళ్లలోపు మహిళలకు కూడా ప్రార్థించే హక్కు ఉందని కోర్టు తీర్పుని ఇచ్చింది ఆ తీర్పే ఇప్పుడు అయ్యప్పకు ఆగ్రహం కలిగించింది అని ఆధ్యాత్మిక వేత్తలు మాట్లాడుతూ ఉన్నారు ఈ ఫలితమే ఈ కుండపోత వర్షాలకు వరద కారణమట ఇది ఎంతవరకు సబబు అంటే ఈ మొత్తంగా చూసుకుంటే వారు చెప్పేదని ప్రకారం ఈ వపత్తు కారణాలకు ఆడవారే కారణమా ఇదే విషయాన్ని సాక్షాత్తు భారతీయ రిజర్వ్ బ్యాంక్ బోర్డు తాత్కాలిక డైరెక్టర్ గా నియమితుడైన ఎస్ గురుమూర్తి గారు తన అభిప్రాయాన్ని తెలిపారు కేరళలో కుండపోత వనలకు శబరిమల అయ్యప్పకి వ్యతిరేకంగా తీర్పు రావడం పది లక్షల్లో ఒక వంతైనా సంబంధం ఉందని ఈ గురుమూర్తి అంటూ ఉన్నారు శతాబ్దాలుగా కొనసాగిస్తూ వస్తున్న శబరిమల ఆచార సంప్రదాయాలకు భక్తుల నమ్మకానికి వ్యతిరేకంగా కోట్ తీర్పు ఇవ్వడంపై అయ్యప్ప ఆగ్రహించాడని గురుమూర్తి గారు అంటూ ఉన్నారు ఈ వ్యాఖ్యలను తప్పనిసరిగా ఆడవారు ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దేవుడి ముందు అందరూ సమానమే అలాంటిది ఆడవారికి అయ్యప్ప దర్శనం లేదా అనేది ఇక్కడి చాలా మంది ప్రశ్న ప్రకృతి విపత్తు జరిగిపోయింది పంబ మొత్తం చెట్లతో వరదలతో దారి మొత్తం మునిగిపోయింది అయినప్పటికీ గుడిలో నిరంతర పూజలు జరుగుతూనే ఉన్నాయి అయితే విచిత్రమేమిటంటే ఆలయ గర్భ గుడిలో ఉన్న అయ్యప్ప స్వామి పాదాల వరకు కూడా నీరు చేరుకున్నాయట అయితే పూజారులు అక్కడే ఒక విచిత్రాన్ని చూశారు ఎప్పుడైతే వరద నీరు అయ్యప్ప పాదాలను తాకాయో ఒక్కసారిగా ఆ వరద నీరు మొత్తం వెనక్కి వెళ్ళిపోయింది అంటే అయ్యప్ప కన్నెర్ర చేసడనే కదా అర్థం అయ్యప్ప కన్నెర్ర చేసింది మహిళల మీద కాదు అలాగే కోర్టు తీర్పు మీద అసలు కాదు ప్రకృతి మీద అయ్యప్ప స్వామి కన్నెర్ర చేశాడు కాబట్టే కేరళంలో కొన్ని చోట్లైనా సరే వర్షాలు ఇప్పటికిప్పుడే ఆగిపోయాయి వరద నీరు వెనక్కి వెళ్లిపోతుంది ప్రభుత్వ చర్యలు ముమ్మరమయ్యాయి అంతేకాని ఏ దేవుడైనా సరే స్వార్థంతో భక్తులపై కోపాన్ని చూపడు ఇదంతా కొంతమంది కుట్ర కుట్రా పూరితమైన ఆలోచనలు తప్పితే ఇక్కడ వారికి జరిగేది ఏమీ లేదు ప్రతి ఒక్కరికి విలువ ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది అందుకే కోర్టు అందరికీ సమానంగా తీర్పు ఇచ్చింది దైవం ముందు అందరూ సమానులే అని వెలుగెత్తి చెప్పింది మరి కొంతమంది మాట్లాడేది ఆచారం ఏది ఏమైనా జరగవలసిన నష్టం జరిగిపోయింది ఆ అయ్యప్ప తప్పకుండా భక్తులకు లభిస్తాయి ఆ శబరి గిరీషుని ఆగ్రహం కోర్టు తీర్పుపై కాదు ప్రకృతి విపత్తుపై భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి దారుణమైన ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలని ఆ అయ్యప్ప తన దారిని మళ్లీ తెరుస్తాడని మనం కోరుకుందాం స్వామియే ఈ శరణమయ్యప్ప కేరళ ఈ నష్టం నుంచి బయటపడాలని ప్రేమతో ఆ అయ్యప్ప స్వామిని మొక్కండి అంతేకాని ఆడవారిని అడ్డం పెట్టుకుని దేవుడిపై నిందలు వేయకండి మరి ఆడవారి కోసం తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోపై మరిన్ని అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి